నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. విలువలు లేని సమాజం, నిలకడలేని ఆరోగ్యం ఎక్కువ కాలం నిలబడినట్టు చరిత్రలోనే లేదు. మరి మనం చరిత్రలో నిలబడాలంటే మన ఆరోగ్యం బాగుండాలి కదా. ఎస్, మరి మన ఆరోగ్యం కోసం ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మన డైట్ మెన్యూ. సో ఈ 4 days కూడా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం, అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా చూసాం కదా. మరి ఈరోజు ఈ 4 days మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాము, అలాగే ఏం రెసిపీ చేస్తారో కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు కలిసాం, లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి. అశ్విని గారు ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి నేను కూడా. సో అంటే మీరు మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసి చూపిస్తున్నారు కదా, దట్టు లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీక్ మొత్తం కూడా. అండ్ చాలా రెసిపీస్ చేసి చూపించారు, అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ వీక్ మొత్తం కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి 4 days ఏవైతే మాట్లాడుకున్నామో అది ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ అండ్ ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారో దీనికి సంబంధించి చెప్పండి. ఇవాళ మనం చేసేది మిక్స్డ్ వెజిటబుల్ సాలెడ్ అండి. మనం చూస్ చేసుకునేవన్నీ లో కార్బోహైడ్రేట్ వెజిటబుల్స్ అండ్ దెర్ ఇస్ నో కుకింగ్ ప్రాసెస్ దీంట్లో. సో మనకి ఈజీగా అయిపోతుంది. ఓకే, సో చూసారు కదండి మొత్తం అన్నీ కూడా ఈరోజు ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే వెజిటబుల్స్, అన్ని వెజిటబుల్స్ యూస్ చేస్తారు, అది కూడా యూస్ చేసిన వెజిటబుల్స్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్న వెజ్జెస్ అన్నీ యూస్ చేస్తున్నారు. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలుగా బాక్స్ పెట్టడానికి కానీ, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ డైట్ ఫాలో అయితే కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, మిక్స్డ్ వెజిటబుల్స్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజిటబుల్స్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పర్పుల్ క్యాబేజ్ తురుము, రెడ్ క్యాప్సికమ్, కాలీఫ్లవర్ ముక్కలు, కీరా దోసకాయ, మిరియాల పొడి, నిమ్మకాయ, ఉప్పు, ఆలివ్ ఆయిల్. మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో తేజస్వి గారు ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకుంటున్నామండి, జస్ట్ చిన్న పీసెస్ లాగా తీసుకోవచ్చు. ఓకే, సో కుకింగ్ ఏం లేదన్నారు కదా, అంటే కాలీఫ్లవర్ కూడా మనం ఇలా రాగా తీసుకోవచ్చా? యా, తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కావాలంటే మనం జస్ట్ బాయిల్ చేసుకున్నట్టు జస్ట్ బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే స్టీమ్ అన్నా చేసుకోవచ్చు, వాటర్లో బాయిల్ చేసుకోవచ్చు. మనకు కాలీఫ్లవర్ కాకుండా మనం బ్రాకలీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రాకలీ ఇంకా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ దట్ ఈస్ ఆల్సో లో కార్బోహైడ్రేట్ అండ్ లో క్యాలరీ. కాలీఫ్లవర్, బ్రాకలీ రెండు సేమ్ ఫ్యామిలీ అండ్ రెండు లో కార్బోహైడ్రేట్ అండ్ లో క్యాలరీ కూడా. సో మనం క్యాలరీ కూడా కాన్షియస్గా ఉండి ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తున్నారు, దే వాంట్ టు ఈట్ లో క్యాలరీ ఫుడ్స్ అంటే ఇవి బెస్ట్ ఆప్షన్స్ మనకి. సో ఈరోజు మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం కదా, అన్నీ కూడా మనకి లో కార్బోహైడ్రేట్సే, రైట్? అవును, లో కార్బోహైడ్రేట్స్ అండ్ ఈవెన్ లో క్యాలరీ అండి. సో ఎస్పెషలీ కాలీఫ్లవర్ మనకి లో క్యాలరీ అండ్ మనం చూస్ చేసుకునే వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్ కూడా లో క్యాలరీ అలాంగ్ విత్ లో కార్బోహైడ్రేట్. ఓకే, సో వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. చాలా యూజ్ అవుతుంది, లో క్యాలరీ డైట్ తీసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నదర్ బెనిఫిట్ దీంతో ఏంటంటే మనకి మనం పర్పుల్ క్యాబేజ్ వాడుతున్నామండి. సో ఆ పర్పుల్ క్యాబేజ్ ఇస్ అ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. దాంట్లో ఉండే ఎంజైమ్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్, అది. సో ఇట్స్ అ డబుల్ బెనిఫిట్. అవును, ఇంకో ఇంగ్రీడియంట్ మనం ఏది వాడేదంటే రెడ్ క్యాప్సికమ్ అండి. ఈవెన్ రెడ్ క్యాప్సికమ్ ఇస్ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్. ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ చిల్లీ. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్. సో మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనికొచ్చే రెసిపీ. సో డైట్ పాటించే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సలాడ్. సో ఏ టైంలో తీసుకుంటే మంచిది? సో ఇది డిన్నర్ టైం అని తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు, ఆర్ జస్ట్ బిఫోర్ లంచ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో అండ్ మనం ఎక్కడన్నా పిక్నిక్స్ కట్లా వెళ్తుంటే మనం ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. అవును, ఎందుకంటే ఈజీగా కూడా అయిపోతుంది కదా, కుకింగ్ ప్రాసెస్ లేదు కాబట్టి. కరెక్ట్. సో మనం ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకున్నామండి. క్యాప్సికమ్ లోపల మొత్తం కూడా రిమూవ్ చేస్తారు కదా, రైట్? ఆ స్పైస్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఇది చిన్న పిల్లలకి ఇస్తే మరి వాళ్ళకి ఎక్కువ స్పైసీ కూడా నచ్చదు కదా, సో అందుకనే అది తీసేసాం. ఓకే, చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి. సో వీ కెన్ ఈవెన్ రీప్లేస్ రెడ్ క్యాప్సికమ్ ఒకటే కాదు, ఎల్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఆ క్యాప్సికమ్ వాడచ్చు. అవును, సో ఇవే కాకుండా మనకు వేరే వెజిటబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎనీ లో కార్బోహైడ్రేట్ వెజిటబుల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ మనకు వెజిటబుల్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కొంచెం తక్కువ క్వాంటిటీ తిన్నా కూడా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో సో మనం క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాం కదా. మన నెక్స్ట్ వెజిటబుల్ కుకుంబర్. సో మన అన్ని వెజిటబుల్స్ లానే ఇది కూడా వెరీ వెరీ లో క్యాలరీ అండి, ఎక్స్ట్రీమ్లీ లో క్యాలరీ. ఇంకో బెనిఫిట్ మన కుకుంబర్తో ఏంటంటే it has a lot of water content. 80 to 90% దీంట్లో ఉండేది వాటర్. సో మనకి హైడ్రేషన్ లెవెల్స్ కి కూడా పనికొస్తుంది. సో ఇట్ విల్ కీప్ యూ హైడ్రేటెడ్ కూడా, ఎస్పెషలీ మనం సమ్మర్స్లో ఎక్కువ ఈ వెజిటబుల్ తింటే ఇట్స్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో చాలామంది ఉట్టి వాటర్ తాగడానికి చాలామంది ఇష్టపడరు. సో ఇట్లా వాటర్ కంటెంట్ ఫుడ్స్ తింటే మనకి వాటర్ లెవెల్స్ కూడా బాడీలో బ్యాలెన్స్ అవుతుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే మనం రౌండ్ స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఏంటంటే మనం సలాడ్స్ కాబట్టి ఈజీగా తినడానికి బాగుంటుంది కాబట్టి మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి, మనం క్యాబేజ్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. సో తేజస్వి గారు, ఇప్పుడు మనం పర్పుల్ క్యాబేజ్ యూస్ చేస్తున్నాం కదా, సో వైట్ క్యాబేజ్కి అలాగే పర్పుల్ క్యాబేజ్కి ఏంటండి డిఫరెన్స్? సో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఉండే ఎంజైమ్స్కి ఇట్ విల్ గివ్ దట్ పర్పుల్ కలర్ అండి. వైట్ క్యాబేజ్లో మనకి ఆ కలర్ రాదు బికాస్ దట్ ఎంజైమ్ ఇస్ మిస్సింగ్. ఓకే, సో అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ న్యాచురల్ ఫ్యాట్ బర్నర్ మనకి పర్పుల్ క్యాబేజ్ ఎస్పెషల్లీ రాదర్ దెన్ వైట్ క్యాబేజ్. ఓకే, దట్స్ ద మేజర్ డిఫరెన్స్ రెండింటి. ఓకే, సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందామండి అన్ని వెజిటబుల్స్. సో ఫస్ట్ మనం క్యాబేజ్ వేసుకుందాం, కుకుంబర్, క్యాప్సికమ్ యాడ్ చేసుకుందామండి. ఓకే, సో ఈ సలాడ్ అనేది కొంచెం మనం హెవీగా తీసుకుంటే కనుక ఏమైనా లంచ్ కానీ లేదా డిన్నర్ కానీ స్కిప్ చేయొచ్చా? లేదండి, స్కిప్ చేయకూడదు. యూ షుడ్ నెవర్ స్కిప్ ఎనీ మీల్. ఏ మెయిన్ మీల్ మనది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఏ మీల్ స్కిప్ చేయకూడదు. సో అది కంప్లీట్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి మనం. సో ఇప్పుడు ఈ సాలడ్స్ కానీ సూప్స్ కానీ మనకి ఎప్పుడు మీల్ రీప్లేస్మెంట్గా పనికిరాదు, అలాంగ్ విత్ అ మీల్ తీసుకోవచ్చు. సో జస్ట్ బిఫోర్ మనం మీల్ స్టార్ట్ చేసే ముందు ఏదన్నా దాని ముందు తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు మీల్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా స్పైస్ కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్లీ సలాడ్స్ అంటే మనం ఎక్కువ పెప్పర్ ఒకటే యూస్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇది డ్రైగా ఉంది కదండి, సో లైక్ సాలడ్ డ్రెస్సింగ్ లాగా మనం లైమ్ జ్యూస్, సో మనకు లైమ్ మంచి ఫ్లేవర్, ట్యాంగినెస్ ఫ్లేవర్ ఇస్తుంది అండ్ వైటమిన్ సి రిచ్, మీన్స్ ఇంప్రూవ్స్ యువర్ ఇమ్యూనిటీ లెవెల్స్. అండ్ లైక్ ఐ సెడ్ లైమ్ హ్యాస్ పాలీఫినాల్స్ కదా, విచ్ హెల్ప్స్ టు వెయిట్ లాస్. అది సో డ్రెస్సింగ్ కూడా చాలా మంది మైనీస్ ఎక్కువ యూస్ చేస్తుంటారు, అది కూడా హెల్త్కి చాలా అంటే అంత మంచిది కాదని చెప్తుంటారు కదా, దానికి రీప్లేస్గా మనం ఏమన్నా హెల్దీ డ్రెస్సింగ్ ఏమన్నా ఉన్నదా? సో మనము ఇప్పుడు మనం లైమ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం కదా, లైమ్ జ్యూస్ కాకుండా మనం గ్రీక్ యోగర్ట్ యాడ్ చేయొచ్చు. గ్రీక్ యోగర్ట్ అందుబాటులో లేకపోతే హంగ్ యోగర్ట్ అంటే మనం జస్ట్ మన ఇంట్లో ఉన్న పెరుగే దాంట్లో క్లాత్లో పెట్టి వాటర్ అంతా తీసేసి అందులో మనం లైమ్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని వీ కెన్ యూస్ దట్. అనదర్ ఇంగ్రీడియంట్ లైక్ డ్రెస్సింగ్ యాడ్ చేస్తున్నా ఏంటంటే ఆలివ్ ఆయిల్. సో అబౌట్ 1 teaspoon యాడ్ చేశానండి. సో ఆలివ్ ఆయిల్ మనకు తెలిసిందే, ఇట్స్ వెరీ బెనిఫిషియల్. కానీ ఆలివ్ ఆయిల్ ఇస్ బెస్ట్ మనకి యాజ్ అ సాలడ్ డ్రెస్సింగ్ లాగా వాడడమే ఇస్ బెస్ట్, కుక్డ్ ఫుడ్స్ కన్నా సాలడ్ డ్రెస్సింగ్. సో మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. Ashwini garu, mana mixed vegetable salad ready undandi. Okay. And it's a low carbohydrate recipe. Yes. So ready ayipoyindandi mana mixed vegetable salad, adi kuda low calorie anamata, and chudanike chaala colorful ga undi, anni colors unnayi dintlo. Mana taste chesestanu, antakanna mundu deeniki kavalsina ingredients alage tayari vidhanam okasari chuddam. Mixed vegetable salad ki kavalsina padarthalu. Purple cabbage turumu, red capsicum, cauliflower mukkalu, కీరా దోసకాయ, మిరియాల పొడి, నిమ్మకాయ, ఉప్పు, ఆలివ్ ఆయిల్. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా రెడ్ క్యాప్సికమ్, కీరా దోసకాయను ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పర్పుల్ క్యాబేజ్ తురుము, కీరా దోసకాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకుని అందులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ రెడీ. మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం చూసాం కదండి. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఏదన్నా సరే మనం రా వెజిటేబుల్స్ తింటే కనుక దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ పోకుండా ఉంటాయండి. అండ్ చాలా బాగుంది. అండ్ డ్రెస్సింగ్ కూడా మనకి సింపుల్గా, అండ్ మైనీస్ అవి కూడా మనకి హెల్త్కి అసలు మంచివి కాదు. అలా కాకుండా మీరు లెమన్ యూస్ చేశారు అండ్ ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేశారు కాబట్టి చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో చాలా బాగుందండి. పచ్చి పచ్చిగా మొత్తం అన్ని రా వెజిటేబుల్స్ యూస్ చేశారు కదా, దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే చాలా మటుకు మనం క్యాలీఫ్లవర్ అనేది బాయిల్ చేసుకుని తింటూ ఉంటాం కదా, చాలా తక్కువ ఇలా తినడం. బాగుంది. అండ్ డ్రెస్సింగ్ కూడా సింపుల్గా చేసి చూపించేశారు. వెరీ టేస్టీ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. సో చూసారు కదండి మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్, చాలా హెల్దీ అండ్ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీంట్లోనే. ఏంటంటే మనం లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి మంచి సలాడ్ అని చెప్పచ్చు. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చెప్పినట్టుగానే మనం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి మొత్తం మనం ఏమైనా బాక్స్లోకి అది కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ వీక్ మొత్తం కూడా మనం లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ గురించి మాట్లాడుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. అట్ ది సేమ్ టైం మంచి మంచి రెసిపీస్ కూడా చేయించుకున్నాము. సో నెక్స్ట్ వీక్ ఇంకొక హెల్త్ కండిషన్తో అలాగే మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అశ్విని signing off. Bye bye.